ఎవరి మన చిన్నయేనా? కాదే, ఇంకెవరు? వదిలేవే, ఎక్కడని వెతుకుతాం? నో, వెతికి తీరాలి. చీటికి మాటికి లీవులు పెట్టడం, బాయ్ ఫ్రెండ్ తో తిరగడం. ఎవరితో తిరిగితే మనకెందుకు? అరే ఇడియట్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారానికో పార్టీ కొట్టేచ్చు. ఏంటయ్యా, ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు, ముందు వెనక ఆలోచించరు. ఏంటి అసలేమనుకుంటున్నావు నువ్వు? ఏంటా లుక్? ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ పిచ్చాడులా కనిపిస్తున్నారా? నువ్వేంటి అత్తనకాలు పడ్డావు? ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. చూసింది చాలు కాని పద. మీ అమ్మ గురించి తెలుసుకోవడం నా వల్ల కాదు. మీరు ఇలా వారానికి ఒకసారి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే ఎలా? ఆ తీరం నుంచి వచ్చిన జనం కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, వివరాలు తెలుసుకోవాలి కదా. బోల్ డబ్బులు చూపేశావు, ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? ఇక డ్యూటీ నాది కదా, నా సీట్ లో వేరే అమ్మాయి వచ్చింది. కొత్త అప్లికేషన్ రాస్తే అమ్మాయికి ఇవ్వండి, వెళ్ళండి. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి, అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా, తనెవరో, ఎక్కడుంటాడో, మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడుముఖం పెట్టి అడిగితే పనవదు, కాస్త నవ్వుతాడు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్కి లెవలెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఎక్కడ కాదు, తర్వాత కలవండి. రేయ్, మిఠాయి రా బాబు, మిఠాయి. లంచం పడితే కానీ పనవదు, ఫ్రీగా వద్దు, డబ్బు ఎందుకు వచ్చైనా పర్లేదు. అది సరే అవిష్. ఏం మాట్లాడుతున్నా, బయటకెళ్ళండి. మా వాడితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, బ్యాటర్ని సెటిల్ చేసేస్తా. గెట్ అవుట్. గురుడు భలే ఫాస్టే, బ్రోకర్ తో సహా డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేసాడు. ఏం అమ్మాయిరా బాబు, మాట్లాడితే కసురుకుంటుంది, ఇలాగైతే పని జరగడం కష్టం. నీలతో మాట్లాడుస్తున్నారా? నీల ఆ అమ్మాయి ఏంటది? తలుపుతా వెంట్రా, తుంచి తంచులో వేసుకెళ్తా. లవ్ అదా బాధ, లెటర్ కూడా ఇచ్చినట్టున్నావు, పద్దు ఓడిపోద్ది. నో 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 నో, వద్రా, కంట్రోల్. చిన్న చిన్న, లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయిన ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, అయినా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారా? అసలు మీ రేంజ్కి ఆ అమ్మాయి ఎలా పడిపోద్ది అనుకుంటున్నారు? అన్నీ ఉన్న నేనే 4 ఇయర్స్గా ఫాలో అయితే జస్ట్ 2-3 times క్లోజ్గా మాట్లాడింది అంతే. ఏం మాట్లాడింది? అన్ని నాన్నోడు చెప్పిస్తారు. 2 years 8 months బ్యాక్ బస్సులో వస్తుంటే పక్కకి తప్పుకోండి అంది. 1 year 6 months బ్యాక్ బైక్లో వస్తుంటే కళ్ళు హెల్మెట్ పెట్టరాంది. దట్ మీన్స్ షీ కేర్ ఫర్ మీ. బయట ఎవరికి చెప్పొద్దు. రీసెంట్గా చాక్లెట్ కూడా ఇచ్చింది. అది ఎప్పుడు? ఆ
ఆగస్ట్ 15 కదా నీకు అవసరమా? అబ్బా బానే పడేశావు. నంద మహేష్ నంద అందగాడు ఆ పెదవాల్తి, నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలి. గో 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 రై. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. నా బ్లెస్సింగ్స్ నీకు. గో ఎల్లు అప్పలనాయుడు. అప్పలనాయుడు ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకే పదవి మీద ఆశ లేదు. మేయర్ చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను, ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను. అన్నీ అనుభవించాను, ఇంకా నాకేం కావాలి చెప్పండి. మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు. ఇదిగో అప్పలనాయుడు, ఈసారి నువ్వే మళ్ళీ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి, నిలబడతాను. అప్పలనాయుడు అప్పలనాయుడు కాదు, ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి, దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా. పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఎంతకంటే ఏంటండి మీరు మాట్లాడేది? మీ కాకుండా ఇంకోళ్ళు ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు? సముద్రం లేని వైజాగ్ ఎలాగో, మీరు లేని పార్టీ అలాంటి. అప్పలనాయుడు 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 అసలు మీరే కనుక లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ నెగ్గేదా? ముకుందం గారు మాట్లాడకండి, ఎవరికో కట్టుబెడతానంటారేంటి? ఎవడండి బాజీరావు? మీలా పార్టీకి సేవ చేశాడా? మీలా పార్టీని నిలబెట్టాడా? పైగా లోకలోడు కాదు, ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు. ఆడికే కానీ టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏంట్రా వాగుతున్నా? అదేంటే బాజీరావు, ఆయన పెద్ద మనిషి, ఆ విషయంలో అనిచ్చాడు. ఆయన కాదయ్యా, అదే మాట నేను అంటాను, కొట్టేస్తా. నువ్వైతే పార్టీ మీటింగా పశువుల సంత, మినిస్టర్ గారిని కొడతారా? ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు, పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు. రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలనాయుడు గారిని కొడతారా? ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో, ఆయన కొట్టేస్తా. కొడతావా? ఎవడైతే నాకేంట్రా? అరే మిమ్మల్ని కొడతాడనే. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. ఎంత పనిచేసావయ్యా సార్? సార్ సార్ ఏదో కుర్రాడు ఉడుకు రక్తం ఆవేశంలో అక్కడ పీకాడు, మనసులో పెట్టుకోకండి సార్. అరే చూప్ క్యాకేరయ్యా, వాడు కొడితే నేను పడి ఉండాలా? చూపిస్తాను నా తడాక. పార్టీ టికెటే కాదు, పార్టీ జెండా కూడా పట్టుకునేవాడు. ఖతం, నీ లైఫే ఖతం. ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్లో కూరుకుపోతావు. కథం చేస్తాడంట. భయ్యా మే బాజీరావు బాత్ కర్ రహా హూ, ఆ బద్మాష్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమత ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు, బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను చూడు. తప్పు, చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా, పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నది రైట్. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి, కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను.
కలెక్టర్ ఆఫీస్కి పోను. ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను, అంత చులకన అయిపోయినా నీకు? అందుకని గొంతు మీద కత్తి పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా? ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నిన్ను వదిలే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కనిపించదు, బేరం తగ్గుంటే. ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. డబ్బులు తీసుకోకుండా చెయ్యి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేపు చేస్తావా? రేపా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చేయి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు, ఒక్కడూ పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి, అసలు పట్టించుకోవే. అది నువ్వు ఇచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్ ఏముంది? ప్రెజెంటే శివాజీ వస్తే హాయ్.